नमस्तस्मै गणेशाय ब्रह्मविद्याप्रदायने यस्यागस्याय ते नाम विघ्नसागर शोषणे नाममे इह परसाधनमनि नाममे इह परसाधनमनि नमवे मनसा वरदया सरदि दासरदि नाममे इह परसाधनमनि नमवे मनसा वरदया सरदि दासरदि नाममे निममलर नगजा मनोगरुडु निममलर नगजा मनोगरुडु नित्यमात्मा जपियुचडि तारक नाममे इह परसाधनमनि नमवे मनसा वरदया सरधि दासरधि नाममे वेदशास्त्र विज्ञान जनितमौ वेदशास्त्र विज्ञान जनितमौ वेलयु फलमु निवोकमार्पणव नादमुख्यमुन रामयन कलदु नादमुख्यमुन रामयन कलदु प्रणव नादमुख्यमुन रामयन कलदु नानुडि सत्यमु दीक्षितावनुनि नाममे इह परसाधनमनि नमवे मनसा वरदया सरधि दासरधि नाममे ए ए భక్త మహాశీలరా, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మన పెద్దలు చెబుతున్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ 83,99,999 జీవరాశులకి జ్ఞానంకురం లేదు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? యద్దృశ్యంత నశ్యమన్నట్లు మన కంటికి కనిపించే బాహ్య ప్రపంచమంతా అస్థిరమని రూఢిగా నమ్మి ఇహభోగాల యందు విరక్తి కలిగి ఉండటమే జ్ఞానం. అదియే స్వర్గం, అదియే నిత్యానందం. పరాన్ని తెలుసుకోలేక ఇహభోగాలే శాశ్వతమని నమ్మి వాటి యందు అనురక్తి కలిగి ఉండటమే దుఃఖం, అదే నరకం. ఈ ఇహ దుఃఖాన్ని పోగొట్టే నావ భగవంతుని సేవ. భగవంతుని సేవా విధానాలే వేదాలు. వేదార్థములే పురాణ గాథలు, పురాణ గాథలే ఈ హరికథలు. కనుక మనం హరికథాశ్రవణం చేసినట్లయితే మనం భగవంతుని అనుగ్రహానికి పాత్రులం అవుతాము అంటానికి ఏమాత్రం సందేహం లేదు. ఈనాడు నేను చెప్పబోయేటటువంటి కథ హరికథా పితామహులు వాగ్గేయకారులు అయినటువంటి శ్రీమద్ అజ్జాడు ఆదిపట్ల నారాయణదాస్ గారు రచించినటువంటి యథార్థ రామాయణంలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం అనే కథ. ఈ కథను నాకు నేర్పినటువంటి వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్వయాంబుధి రాకశశాంకుడు ఆర్యనుత కీర్తి ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య
విజ్ఞాన చతురుడు సుమృతవ్రతుడు లలిత మాంజుల ప్రసవోపమాన హృదాంతరుడు ఆదర్శ గృహమేది అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వాగ్భూషణుడు నయవర్తనుడు గౌరవ సమాచితులు హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి భాగవత మౌళి మద్గురువర్యులు ఆ మహాత్ముచరణాంబుజంబుల కాంజలంతు ఆ వారికి నా వందన శతములు అర్పిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. శ్రీరామ పాదుకా పట్టాభిషేక కథ చెవులున సార్థకము విన ఆ శ్రీరామ పాదుకా పట్టాభిషేక కథ చెవులున సార్థకము విన ఆ శ్రీరామ పదుక ఘోర పదలకు పాలయు ధర్మము మానుకొనని లోకోపకారులు గణ్యులు కదా శ్రీరామ పాదుక పట్టాభిషేక కదా చెవులున సార్థకము విన ఆ శ్రీరామ పదుక ఆ దశరథుండొక నాడు రాజ్యపాలనమున దశరథుండొక నాడు రాజ్యపాలనమున తన్వికొని వార్ధక భరమునగద విషదముగా సభ చేసి విషదముగా సభ చేసి మంత్రివర్గముతో విషదముగా సభ చేసి మంత్రివర్గముతో వివరంబుగా నీట్లు వినిపింపదొడగే శ్రీరామ పాదుక పట్టాభిషేక కథ చెవులున సార్థకము విన ఆ శ్రీరామ పదుక భక్త మహాశైలారా, సీతాకళ్యాణమైన తర్వాత శ్రీరామచంద్రుడు 12 సంవత్సరములు అంతఃపురంలోనే ఉండి శివభక్తుడైన రావణుని సంహరించగల శక్తి సామర్థ్యాల కోసం సత్వగుణ ప్రధానుడై తపస్సు చేస్తున్నాడు. అంత ఒకనాడు దశరథుడు మంత్రి సామంత పౌరజన హితులతో సభ చేసి వారితో ఇలా అంటున్నాడు. రజభోగముల చిరమనుభవించితి విసివితి మికిలి ఉర్ధునైతి ఈ పాటి చాలు నా ఇల్లాండ్ర తోడ వానప్రస్థమున కననమునూడు వయసున కుచితము వర్తనము గోట న్యాయంబుగాన నాయగ్రసుతుడు రాముడు
భూమి భారము తాల్పనర్కుండు పట్టము వానికి కట్టవలయు త్వరగ సమకూర్పుడెల్ల సంభారములను ప్రచురపర్చుడి వార్తను రాజ్యమాడు మంచిదెల్లియనుచు రాముగాంచి పల్కే హిట్టులాలించు వారు బళీయనంగా ఓ సాకేత పౌరులారా, నేను మీ సమక్షంలో 60,000 సంవత్సరాల నుంచి రాజ్యపాలన చేసి మీ ఆదరాభిమానాలు పొందాను. ఇప్పుడు ఆ రాజభోగాలు యందు విరక్తి కలిగింది. నేను నా భార్యలో కూడా వృద్ధులమైపోయాం. వయస్సుకు తగిన ప్రవర్తన కలిగి ఉంటాం ధర్మం కాబట్టి. ఇప్పుడు సత్యసంధుడు, ధర్మ ప్రవర్తకుడు, పరాక్రమ సంపన్నుడు అయినటువంటి నా పెద్ద కుమారుడు శ్రీరామచంద్రునికి రాజ్యపట్టాభిషేకం చేసి నేను నా భార్యలతో వానప్రస్థానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇందుకు మీ అభిప్రాయం చెప్పమనగా ప్రజలందరూ కూడా ఇచ్చామహా, రాముడు రాజు కావటం మాకు సంతోషమే అని ఆనందంగా నినాదాలు చేశారు. అప్పుడు దశరథుడు వశిష్ఠుని వైపు తిరిగి, గురుదేవా, విన్నారుగా ప్రజల అభిప్రాయం. కనుక మీరు రామపట్టాభిషేకానికి తగిన సుముహూర్తం నిర్ణయించండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ భగవానుడు, మహారాజా, రేపే రామపట్టాభిషేకానికి దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది అన్నాడు. అప్పుడు దశరథుడు అంతఃపురంలో ఉన్న శ్రీరామచంద్రుడిని పిలిపించి అతనితో ఈ విధంగా అంటున్నాడు. నాయనా రామచంద్ర, రఘుకులవార్ధన రామచంద్ర మద్రౌమ్యత పాపలమ్మ సకల సుగుణ పూజమ రఘుకుల వార్ధన రామచంద్ర మద్రౌమ్యత పాపలమ్మ సకల సుగుణ పూజమ రఘుకుల వర్ధన మఘవుడు స్వర్గంబుమాట్కి మఘవుడు స్వర్గంబుమాట్కి ఈ సర్వభూమండల మేలుమా శాశ్వతముగా రఘుకుల వర్ధన రామచంద్ర మద్రౌమ్యత పాపలమ్మ సకల సుగుణ భోజమ రఘుకుల వర్ధన పున్నమ చందురు కన్నా నేకుడుగా పొడగా తురు జనులు నీదు మోమును పున్నమ చందురు కన్నా నేకుడుగా పొడగా తురు జనులు నీదు మోమును కన్న తండ్రి వలే కాచి ప్రజల కన్న తండ్రి వలే కాచి ప్రజల కలకాలము పెద్దల పేరు నిల్పుమా రఘుకుల వర్ధన రామచంద్ర మద్రౌమ్యత పాపలమ్మ సకల సుగుణ భోజమ రఘుకుల వర్ధన నాయన రామచంద్ర, ప్రజల కోరిక చేత, గురువుగారి ఆజ్ఞ చేత రేపటి నుండి ఈ రాజ్యభారం అంతా నీ మీద ఉంచాలనుకుంటున్నాను. ఇందుకు నువ్వు అంగీకరించి దేవేంద్రుడు స్వర్గం పాలించినట్టుగా నువ్వు ఈ భూమండలాన్ని శాశ్వతంగా పరిపాలించు. లోకమంతా పున్నమచంద్రుణ్ణే కోరినట్లు ప్రజలందరూ నీ పరిపాలనే కోరుతున్నారు.
కనుక కన్న బిడ్డల వలే వారిని పరిపాలించి మన పెద్దల పేరు నిలబెట్టునాయన. ఇప్పుడు నీ వయసిర్వదైదేండ్లు నైజముగా నీవు ప్రజ్ఞుడవే నెరుగుదు. నాకు నీ రూపున స్వయముగా ధర్మదేవత జన్యుచే చిత్రము నీదు పవిత్ర చరిత్రము అనన్య సామాన్య పరాక్రముడవు. నీతి బోధ్యంచుట నీకనవసరము సూర్యునకు వెలుగు చూపునట్లు. భరత లక్ష్మణ శత్రుఘ్నులరయ్య నీకు తగిన తోములు నీ ఆజ్ఞ దాటలేరు. వలసినన్నాళ్ళు సర్వ ప్రపంచమేలి అన్నా సాధ్యం పుమా పురుషార్థములను. నాయనా, నీకిప్పుడు 25 సంవత్సరాల వయస్సు వచ్చింది. నిన్ను చూచినప్పుడు స్వయంగా ధర్మదేవతే నీ రూపంలో నా కడుపును పుట్టిందేమో అనుకుంటూ ఉంటాను. రాజ్యపాలన విషయంలో నీకు నీతి బోధించడం సూర్యునికి వెలుతురు చూపించినట్టుగా హాస్యాస్పదంగా ఉంటుంది. భరత లక్ష్మణ శత్రుఘ్నులు నీకు తగిన తమ్ములు, నీ మాట జవదాటరు. కనుక నువ్వు భారమని ఎంచక తమ్ములతో సహా రాజ్యపాలన చేసి పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాల్ని సాధించునాయన అన్నాడు. వెంటనే శ్రీరామచంద్రుడు చిత్తం అన్నాడు. తండ్రి తోడ రామచంద్రుడు చిత్తమని నమ్రుడగు చప్పుడు. తండ్రి తోడ రామచంద్రుడు చిత్తమని నమ్రుడగు చప్పుడు. పండిన చేను విధాన మహాత్ముడు వంగి ఉండుతానెప్పుడు. పండిన చేను విధాన మహాత్ముడు వంగి ఉండుతానెప్పుడు. జనపతి రాముడని దశరథుడు సభ చాలించె సంజయగుడు. తనయులు కుడిచిన తాతనట్టుల తండ్రి అతయుని గూడు. శ్రీరామచంద్రుడు తండ్రి చెప్పిన మాటలు విని చిత్తం అన్నాడు. తన అంగీకారాన్ని తెలియజేశాడు. ఇలా శ్రీరాముడు అంగీకరించగా దశరథుడు, ఓ పౌరులారా, రేపటి నుండి శ్రీరామచంద్రుడే మీకు రాజుని సభలో ప్రకటించాడు. ఆ తరువాత మన్నాడు పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. ఆనాటికి సభ చాలించాడు. ఈ వార్త విన్న ప్రజలు అయోధ్యా నగరాన్ని కన్నుల పండుగగా అలంకరించి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు శ్రీరామ పట్టాభిషేకం చూస్తామా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఈ వార్త కౌసల్య దాసి కళ్యాణ వల్ల కైక దాసి మంధర విని గుడ్లగూబ సూర్యుణ్ణి ద్వేషించినట్లుగా శ్రీరాముని మీద అకారణ వైరం పూని తన రాణి అయిన కైక మేడకు వెళ్ళి నెత్తి నోరు కొట్టుకుంటూ ఈ విధంగా అంటోంది. అమ్మా ఏటి ముచ్చటయ్యో ఏమానందు, అమ్మా ఏటి ముచ్చటయ్యో ఏమానందు. ముమ్మాటి క్యానము పుట్టే మునిగిపోయే, అమ్మా ఏటి ముచ్చటయ్యో ఏమానందు. ముమ్మాటి క్యానము పుట్టే మునిగిపోయే, అమ్మా ఏటి ముచ్చట. బాపురే కౌసల్య భాగమే భాగేము, బాపురే కౌసల్య భాగమే భాగేము. నీ పట్టిక నీకు నిల్వ నీడలేదమ్మా, ఎటి ముచ్చటయ్యో ఏమానందు. తెరముగమవు కాని తెల్వైన దానవా, తెరముగమవు కాని తెల్వైన దానవా. వెర్రి బాగుల తల్లి పెన్మిటిని నమ్మితివా, అమ్మా ఎటి ముచ్చటయ్యో ఏమానందు. శ్రీరాముడవు రేడు సీత పట్ట పురాణి, శ్రీరాముడవు రేడు సీత పట్ట పురాణి. ఊరు పేరు లేకుండ్రు నీ కొడుకు
కోడలమ్మ ఏటి ముచ్చటయ్యో ఏమానందు అమ్మ ఏటి ముచ్చట. కైక, కైకమ్మ తల్లి, ఓ కైకమ్మ, అవతల కొంపలు అంటుకుంటుంటే నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా అంది. నిద్రపోతున్న కైకలు లేపి వెంటనే కైక లేచి, మందరా, ఏమిటి కొంపలు అంటుకున్నాయా? ఏ వీధిలోనే? మన వీధిలోనే. ఎవరిల్లు? మన ఇల్లే. అదేమిటి అలా అంటావు? అవునో కాదో, ఈ చూపు తడికి దగ్గరకు వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. తెలియవు సుంతైనా వెలుపలి సౌందడి పట్టు చేరిన కోడి పెట్ట మాటకి ఊరకుటివా విను ఊరి లోపల మరి కోటలో గందరగోళమేము బంగారు జెండాలు పచ్చల తోరణాలు పవడపు స్తంభాల పాదెళ్ళులును చల్వచప్పరములు జవ్వాది ఎల్కు ముచ్చాల ముగ్గులు పట్టు మేలికట్లు కపురపు మెత్తడములు నగరిది ఎల్ల చెల్వు మీరగనేడె కైసేయబడియే ఏమి చెప్పుదు రేపు నీవివు కాని. అవును కౌసల్య పట్టపురేని తల్లి. కైకా, ఒక్కసారి ఇట్రా చూడు, అయోధ్య పట్టణం ఎంత అలంకరించారో బంగారు జెండాలు పచ్చల తోరణాలు జవాది అలుకులు ముత్యాల ముగ్గులతో స్వర్గ పట్టణంలా ఉంది కదూ మన ఊరు అంది. అప్పుడు కైక, మందరా, ఏమిటి అలంకారం, ఈ కోలాహలం దీనికి? ఒకవేళ భరతుడేమన్నా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడా ఏమిటి? అయ్యో రాత, నీ పెళ్లికి కానీ నీ కుమారుడు పుట్టినప్పుడు కానీ జరగని వేడుకలు భరతుడు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే చేస్తారా? నువ్వింత వెర్రిదానివి కాబట్టే నీ భర్త నిన్ను చెవులు పట్టుకు ఆడిస్తున్నాడు. నీకు ఊళ్ళో ఏం జరుగుతుందో తెలీదు, కోటలో జరిగే గందరగోళం అసలే తెలీదు అంది. అప్పుడు కైక, మందరా, అసలు సంగతి ఏమిటో చెప్పు, ఏమిటి విశేషం అంది. ఆ సంగతి చేత నువ్వు బాధపడతావేమో కైక, అయితే ఏంది చెప్పు అంది. రేపు రామునికి పట్టాభిషేకమట. ఎంత శుభవార్త చెప్పావే మందరా అని కైక ఒక ముత్యాల హారం తీసి దాని మెడలో వేసింది. వెంటనే మంధర ఆ హారం తీసి నేలకేసుకొట్టింది. అయితే కైక, నీకు రామపట్టాభిషేకం సంతోషమేనన్నమాట, ఏ నీకు మాత్రం కాదా? నాదేముందిలే, రేపు రాముడు రాజైతే సీత పట్టపురాణి, నీ కొడుక్కి కోడలికి ఊరు పేరు ఉండదు. ఇంత తెలివి తక్కువ దానివి కాబట్టే నీ మొగుడు నిన్ను చెవులు పట్టుకు ఆడిస్తున్నాడు. రేపు నువ్వు నువ్వే కానీ కౌసల్య మాత్రం పట్టపురాజు తల్లి సుమా, అప్పుడు ఆమెకు నువ్వు దాసీవి, నీకు నేను దాసిని అంది. ఆయన అప్పుడు అంది కైక, మంధరా, అది సరే కానీ ఈ పట్టాభిషేకం ఇంత అకస్మాత్తుగా తలపెట్టడానికి కారణమేమిటే అంది. అక్కడే ఉంది అసలు మోసం అంతా. ఈ విషయం నీకు నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి అవ్యవధిగా తలపెట్టారేమిటి, హఠాత్తుగా తలపెట్టారేమిటి అని అనుకుంటున్నాం. కానీ ఈ పట్టాభిషేకాన్ని గురించిన రహస్యాలు కౌసల్య గృహంలో 6 మాసాల నుంచి గుసగుస జరుగుతున్నాయట. అయినా ఐకమత్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య జరిగే రహస్యాలు ఎవరికి తెలుస్తాయి? మరి కైక, నీ భర్త నీ మాట జవ దాటడంటావు, నీకు చెప్పందే ఏ పని చెయ్యడు అంటావు కదా, మరింత ముఖ్యమైన విషయం ఊరంతా తెలిసాక నాకు తెలియటమా? నేను చెప్తుంటే నీకు తెలియటమా? చూడు కైక, నీ భర్త అసలే మోసగాడు, అందులో ఎక్కువ మంది భార్యలున్నవాడు. ఆయన తత్వం నేను చెప్తున్నా విను. ముద్దులిటు మూటలటు, పై పై వలుపులిటు లోని మమకారమటు,
పనికిరాని శరీరం ఇటు పవిత్రమైన ఆంతర్యం అటు. అటేటే ఇంకా తెలియట్లేదుటే పిచ్చి తల్లి, నిన్ను 30 తిప్పలు 3 చెరువులు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తోందే నీ సవతి కౌసల్య, అటే తల్లి. అయినా కైక కోపం రాలేదు. అప్పుడు మంధర్ అంటోంది, కైక ఒక్కసారి ఆ జనాన్ని చూడు, అలా రామనామం చేస్తూ వీధుల్లో వాళ్ళందరూ ఎందుకు నిలబడ్డారో తెలుసా? ఎందుకు నిలబడ్డారు? కౌసల్య దశరథుడు శబాసొకటై పటరాని పలు వేడుకతో కైసేయుతురు నగరదే ఆ సందడి దీవెరంగవయ్యో వెరి. కైకమ్మ తల్లి, శ్రీరామునికి పట్టాభిషేకం చేసే ముందర కౌసల్ నీ భర్త నీ సవితితో కలిసి పట్టపుటానికి మీదకి ఊరంతా ఊరేగుతట. ఆ రాజదంపతులు అన్యోన్యం చూడటానికి ఈ వెర్రి ప్రజలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారమ్మా అన్నది. అనేసరికి ఈ మాట వినేసరికి మాత్రం కైకకు అధికార మంట నెత్తికెక్కింది. అనవిని కైకయొకట తలయూచి ఆ మందరకనే నెట్లు అనవిని కైకయొకట తలయూచి ఆ మందరకనే నెట్లు ఇన కులమున నన్నకు తప్ప రాజ్యమిచ్చెదరను జురకెట్లు తన కన్న కొడుకు రాజగుట కన్న తల్లికి మరి ముదమెద్ది మనసెటులున్న జనక తీరదు జూమ ధర్మ పథము కొద్దీ. కైక తన సవితి కుమారునికి రాజ్యమిస్తారన్నా బాధపడలేదు, కానీ తన భర్త తన సవితితో కలిసి పట్టపుటానికి మీదకి ఊరేగుతాడు అంటే మాత్రం సహించలేకపోయింది. తోక దొక్కిన తాచులాగా బాధపడి, మంధరా చాలించు నీ అధిక ప్రసంగం. ఏమిటే ఈ పట్టాభిషేకాన్ని నాకు ఇష్టం అనుకున్నావా? ఈ పట్టాభిషేకాన్ని గురించిన రహస్యాలు కౌసల్య గృహంలో 6 మాసాల నుంచి జరుగుతున్నాయా? ఎంత మోసం. కానీ మంధరా, రామ పట్టాభిషేకం జరగటం నాకు మాత్రం సంతోషం అనుకున్నావా? మనకిష్టం ఉన్నా లేకపోయినా సూర్యవంశంలో పెద్దవాడిని తప్పించి చిన్నవాడికి రాజ్యం ఇచ్చే పద్ధతి లేదు కదా. నా కొడుకు రాజవటం నాకు మాత్రం ఇష్టం కదా. రాముడి కన్నా భరతుడు ఏమాత్రం పెద్దవాడైనా ఆ కౌసల్యను ఒక ఆట ఆడించేదాన్ని. మంధరా, భరతుడు రాజయ్యే మార్గం ఏదైనా ఉంటే చెప్పవే అంది. అప్పుడు మంధర అంటోంది, కైక నీ కొడుకు రాజవ్వాలంటే ఒక్కటే మార్గం, అది కూడా ఈ రాత్రే నువ్వు పని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఈనాటితో నీ భర్తకు అధికారం అంతరిస్తుంది. తెల్లవారిందంటే నేనంతో ఆయన అంతే. కనుక ఈరోజే నువ్వు తెలివిగా ఆ పని పూర్తి చేసుకోవాలి. అందుకు ఒకే ఒక ఉపాయం ఉంది, చెప్తున్నాను విను. నీ పెళ్ళైన కొత్తలో నీ భర్త దేవతలు సహాయార్థమై రాక్షసులతో యుద్ధం చేయటానికి వెడుతూ నిన్ను కూడా తీసుకువెళ్ళాడు. ఆ యుద్ధంలో ఆయన మూర్చిపోయినప్పుడు నువ్వు విల్లు పట్టి విరోధుడు నిలువరించి ఆయన్ను కాపాడినందుకు ఆయన నీకు 2 వరాలు ఇస్తానన్నాడని, ఇప్పుడు వద్దు నాకు కావలసినప్పుడు కోరుకుంటాను అని నువ్వు అన్నావని అక్కడి నుంచి రాగానే నాకు చెప్పావు కదా, ఆ 2 వరాలు ఇప్పుడు కోరుకో. మొదటిది, రాముడు 14 సంవత్సరాలు నారచీరలతో వనవాసానికి వెళ్ళేటట్లు, 2వది తెచ్చిన సంభారములతో భరతునికి పట్టాభిషేకం చేసేటట్లు. ఈ 2 వరాలు కోరుకో అనగానే మంధర భుజం తట్టి కైక ఎంతో సంతోషంతో ఇలా అంటోంది, మంచి ఉపాయము చెప్పినావే, మంచి ఉపాయము చెప్పినావే, నే మరచి తినే నాటి మాట శబాస్, మంచి ఉపాయము చెప్పినావే, నే మరచి తినే నాటి మాట శబాస్, మంచి ఉపాయము చెప్పినావే. కొంచెమైన నీ మేలు మరతునా, కొంచెమైన నీ మేలు మరతునా, గోరంత చూడు మెట్టు కొండంత సేతు, మంచి ఉపాయము చెప్పినావే.
కొంచెమైనా నీ మేలు మరతునా. గోరంత చూడు మెట్టు కొండంత సేతు మంచి ఉపాయము చెప్పినావే. నే మరచి తినే నాటి మాట సుభాస్ మంచి ఉపాయము చెప్పినావే. ఇప్పుడే వచ్చు నాదు మగండు, ఇప్పుడే వచ్చు నాదు మగండు. సుంతైన దబ్బర బల్క జాలాడతండు, ఇప్పుడే వచ్చు నాదు మగండు. సుంతైన దబ్బర బల్క జాలాడతండు, ఇప్పుడే వచ్చు. తప్పదు రేపున తనయుడ రాజాగు, తప్పదు రేపున తనయుడ రాజాగు. తన కుమాలిన ధర్మమేదే మంచి ఉపాయము చెప్పినావే. నే మరచి తినే నాటి మాట సెబాస్ మంచి ఉపాయము చెప్పినావే. మందరా, సమయానికి మంచి విషయం జ్ఞాపకం చేసావే. అసలు నేను సంగతే మర్చిపోయాను. ఏనాటి మాటే సుభాష్, నీ మేలు ఎప్పటికీ మరవనే మందరా. ఇక చూడు నా తొడాక, గోరంత దాన్ని కొండంత చేసి నా కోరిక ఎలా నెరవేర్చుకుంటానో నువ్వే చూడు. రాముడు కానీ గిముడు కానీ నా గౌరవం వాళ్ళు నిలిపినప్పుడు వాళ్ళ గౌరవం నిలిపవలసిన పని నాకేం లేదు. రేపటి సంగతి ఎలా ఉన్నా ఈరోజు మాత్రం నా భర్త నా ఇంటికి వచ్చి తీరుతాడు. ఆయన అడిగిన మాట తప్పడే. ఇదిగో మంధరా, రేపు అటు సూర్యుడు ఇటు పొడిచినా నా కొడుకు రాజే తీరుతాడు అని అంటూనే, మంధరా మహారాజు వస్తున్నారు నువ్వు తప్పుకో